బ్యాక్ టు న్యూస్. కర్నూలు జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అప్పు కూడా చేయలేదు కానీ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఆర్థిక పరిపుష్టి కలిగించాలని 10,000 రూపాయలు ఇచ్చి మొట్టమొదటి విడతగా 3,000 రూపాయలు ఇచ్చాం. వడ్డీ పూర్తిగా 1,400 కోట్ల రూపాయలు వడ్డీ కూడా కట్టాం. ఈ నెలలో మళ్లీ 370 కోట్ల రూపాయలు నిన్నే వడ్డీకి రిలీజ్ చేశాం. తొందరలోనే ఒకటి హామీ ఇస్తున్నాను, ప్రభుత్వానికి చాలా కష్టాలున్నాయి అయినా పర్వాలేదు, నేను ఏ మాట చెప్పానో మా డాక్రా సంఘాలకి మిగిలిన 7,000 కూడా తొందరలోనే ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తున్నా, ఇది జరుగుతుంది, జరిపిస్తాం. ఆర్థిక ఇబ్బందులు మీరు ఒకసారి చూస్తే కొత్త రాష్ట్రం, విభజన తర్వాత అనేక సమస్యలున్నాయి. ఆ రోజు ఆర్థిక లోటు, రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, కాలేజీలు లేవు, ఇవన్నిటితో సతమతమవుతూనే మళ్లీ మనం ఈ కార్యక్రమాలు చేసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మీకోసరం 150 మండలాల్లో మీరు చూస్తే ఒక కార్యక్రమం వరల్డ్ బ్యాంక్ లో తీసుకొచ్చాం. 600 కోట్ల రూపాయలు పెట్టి ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఇంకో పక్క డిజిటల్ లిటరసీ పెట్టాం. ప్రతి ఒక్క ఆడబిడ్డ సెల్ ఫోన్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉపయోగించుకోవడంలో ఇంకా పెద్ద ఎత్తున చేయాలి. ట్యాబ్స్ కూడా వచ్చాయి, ఇప్పుడే కొన్ని ట్యాబ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. కంప్యూటర్ కూడా నేర్చుకోగలిగితే మీ ఊర్లో మీరు కూర్చుంటే ఏ పని కావాలంటే ఆ పని చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క హెల్త్ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలి. అంగన్వాడీ టీచర్లకందరికీ జీతాలు పెంచాం. అదే మరిగా ఇంకో పక్క మీరు చూస్తే మామూలుగా అయితే ఏ రాష్ట్రం ఇవ్వనంత అంగన్వాడీ టీచర్లకు డబ్బులు ఇచ్చాం. 7,000 రూపాయలు సూపర్వైజర్లకు ఇచ్చాం, 4,500 రూపాయలు వర్కర్స్ కి ఇచ్చాం. కేంద్రం వాళ్ల వాటా తగ్గించిన 312 కోట్ల రూపాయలు అదనంగా భారమైన ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు ఆదుకునింది ఈ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కాదనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీలో నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం తీసుకొచ్చాం. ఈరోజు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు ఉన్నాయి, చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్లు రావాలని ఈరోజే ఒక తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపిస్తున్నాం. ఇంకో పక్క మీరు చూస్తే పౌష్టికాహారం, దీనికోసం అనేక కార్యక్రమాలు చేశాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి ఎవరన్నా డెలివరీ అయితే నేరుగా ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టే కార్యక్రమాన్ని పెట్టాం. 44 లక్షల మందికి గర్భిణీ స్త్రీలు గాని 1 సంవత్సరం నుంచి 6 సంవత్సరాల వయసు ఉండే పిల్లల కోసం మనం ఖర్చు పెడుతున్నాం. 350,000 మందికి గర్భిణీ స్త్రీలకు కూడా ఒక పూట భోజనం పెట్టి వాళ్ళని కూడా స్ట్రెంగ్తన్ చేసే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఆలోచించాను, రాబోయే రోజుల్లో డాక్రా సంఘాలకి సొంత బిల్డింగులు మీ గ్రామంలో ఉండాల్సిన అవసరం ఉంది. మీటింగులు పెట్టుకోవాలంటే మీకు ఇబ్బందులు ఉన్నాయి, నేను గుర్తించాను. నరేగా ద్వారా ఏదైతే గవర్నమెంట్ కూడా డబ్బులు ఇచ్చి అన్ని విధాలా మీకు బిల్డింగులు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం, ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవి కాకుండా ఇప్పుడే మీరు చూశారు కూచిపూడి డ్యాన్స్, మన పిల్లలు చాలా బాగా చేశారు, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దీన్ని మన రాష్ట్రంలో కూచిపూడి డ్యాన్స్ ని ఒక సాంస్కృతిక కార్యక్రమంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నేను మిమ్మల్ని అందరినీ కోరేది దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, అందరికీ ఇస్తాం. 2016-17 సంవత్సరంలో ప్రతి ఒక్క పేద మహిళ వంట గ్యాస్ తో వంట చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఎంతమంది కావాలన్నా ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి, ఇప్పించే బాధ్యత మా డాక్రా సంఘాలు తీసుకోవాలని మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇదే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే మరుగుదొడ్లు, ఇది ఒక పెద్ద సమస్య. మరుగుదొడ్ల అవసరం, చాలా సమస్యలున్నాయి. అందుకనే మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం
డాక్రా ఉద్యమం ఎంతైతే ఉద్రుతంగా ఉందో మరుగుదొడ్ల నిర్మాణం అంత స్లోగా ఉంది మన రాష్ట్రంలో నేను మిమ్మల్ని అందర్ని కోరేది 15000 రూపాయలు ఇస్తున్నాం మీరు ఒక పైసా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు దీని నిర్మాణం బాధ్యత తీసుకోవాలి మొన్నటి వరకు ఇసుక సమస్య ఉంది కానీ ఈ రోజు మీరు చూస్తే ఇసుక కూడా ఒక్క పైసా కలెక్ట్ చేయకుండా పూర్తిగా పేదవాళ్ళకు ఉచితంగా ఇచ్చే ఏర్పాటు ఈ ప్రభుత్వం చేశామని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నా ఎక్కడైనా సరే మీ గ్రామంలో ఇసుక కావాలంటే మీరే తెచ్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇలాంటి కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోతున్నాం ఈ రోజు ఇక్కడ చూసినప్పుడు నాకు చాలా సంతోషం పెట్టుబడి నిధి కింద ఈ రోజు ఫస్ట్ రౌండ్ లో 3000 కోట్లు ఇచ్చాం 82 లక్షల మందికి ఇచ్చాం ఇంగో పక్క వడ్డీ లేని రుణాలకు 1700 కోట్లు ఇచ్చాం ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ హయాంలో ఎంతైతే రుణాలు వచ్చాయో అంత రుణాలు ఈ ఒక్క సంవత్సరంలో 12500 కోట్లు ఇస్తున్నాం భారతదేశంలో ఇచ్చే రుణాల్లో 37% ఒక్క ఆంధ్రప్రదేశ్ ఇప్పించామంటే అది తెలుగుదేశం పార్టీ మీ పట్ల చూపించే ప్రేమ అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ప్రపంచంలోనే మైక్రో ఫైనాన్స్ లో మనం నెంబర్ 1 గా ఉన్నాం ఈరోజు ఉపాధి హామీ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మీలో ఒక చైతన్యం రావాలి నైపుణ్యాన్ని నేర్చుకోవాలి ఎక్కడికక్కడ నైపుణ్యాన్ని నేర్చుకుని 10 రూపాయలు సంపాదించే మార్గం మీరు ఆలోచించండి మీకు కావాల్సిన నైపుణ్యాన్ని నేర్పించడం రుణాలు ఇచ్చడం మార్కెటింగ్ వస్తు ఏర్పాటు చేయడం ప్రభుత్వం తీసుకుంటాం ఈ రోజు మన ఆర్గనైజేషన్ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కొన్ని ఉదాహరణలు మీరు చూస్తే ఈ జిల్లాలో పొట్టేళ్ల పెంపకం 1 లక్ష కుటుంబాలు చేస్తున్నారు రాష్ట్రం మొత్తం ఇది 7 లక్షలకు చేయాలని ఒక ఆలోచన పెట్టుకున్నాం ఈ ఒక్క పని చేస్తే 2000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ వస్తుంది స్విచ్చింగ్ మెషిన్స్ ఉన్నాయి 10000 మెంబర్స్ కి ఇస్తున్నాం దీనివల్ల 6000 రూపాయలు నెలకు ఆదాయం వచ్చే పరిస్థితికి వస్తుంది రూరల్ రీటైల్ చైన్ ఉంది 50000 కిరాణా షాపులు పెట్టాలనుకుంటున్నాం 50000 పెట్టగలిగితే మీరు అన్ని వస్తువులు నెట్వర్క్ లో తెప్పించుకోవడం హోల్సేల్ అంతా కూడా తెప్పించుకోవడం మీరు తయారు చేసే వస్తువులు కూడా ఈ చైన్ లోకి పంపించగలిగితే రెండు విధాల ఉపయోగపడతాం ఇంకో పక్క మీరు ఆలోచిస్తే హోటల్స్ అనేటివి చిన్న చిన్నవన్నీ కూడా ఒక 50000 40000 పెట్టాలనుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు పెద్ద ఎత్తున మీకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది షెడ్యూల్ క్యాస్ట్ సప్లాన్ ఉంది షెడ్యూల్ ట్రైబ్ సప్లాన్ ఉంది ఇంత మరొక చూస్తే 2010-14 సంవత్సరాలు 200 కోట్లు ఇస్తే ఈ ఒక్క సంవత్సరం 250 కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే 75000 మందికి ఈరోజు మొత్తం ఇచ్చే పరిస్థితి వచ్చింది నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను ఎస్సీ సప్లాన్ ఉంది ఎస్టీ సప్లాన్ ఉంది బీసీ సప్లాన్ ఉంది మైనారిటీ ఫండ్స్ ఉన్నాయి కాపు ఫండ్స్ ఉన్నాయి అదే మరి బ్రాహ్మిన్స్ కూడా కార్పొరేషన్ పెట్టాం ఈ డబ్బులన్నీ కూడా వచ్చినప్పుడు సబ్సిడీ కింద వస్తాయి మార్జిన్ల మనీకి మీ దగ్గర డబ్బులుంది బ్యాంక్ లోన్లు వస్తాయి బ్యాంక్ లోన్లు కూడా వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తాం మీరెంతైనా తీసుకోండి మీరు ఉత్పత్తి కోసం ముందుకెళ్ళండి 1000 కోట్లు కాదు 2000 కోట్లైనా సరే వడ్డీ లేని రుణాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది సద్వినియోగం కావాలి డబ్బులు సంపాదించే మార్గం మీరు ఆలోచించాలి నేను ఇటీవల కాలంలో ఒక కార్యక్రమం పెట్టాం కంప్యూటర్ లిటరసీ కింద 4 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చాం ఇంకా 80 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వాలి దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది ఒకసారి మీరు ట్రైనింగ్ అయితే మీ యొక్క ఫోను ఒక స్మార్ట్ ఫోన్గా ఏ పని కావాలన్నా ఉపయోగించుకోవచ్చు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి టెక్నాలజీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఒకప్పుడు టెక్నాలజీ వాడాలంటే కష్టం
ఇప్పుడు టెక్నాలజీ వాడడంలో కష్టమేమీ లేదు. అన్ని కూడా టచ్ స్క్రీన్లే. మగవాళ్ళ కంటే మా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా ఆపరేట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జామ్ అనే కార్యక్రమం వస్తా ఉంది, జన్ధన్ అకౌంట్ ఉంది. ఆధార్ అంటే మీ యొక్క ఆధార్ నెంబర్, మీ ఫోన్ ఉంటే మొత్తం ఏ పని కావాలన్నా మనం చేసుకునే అవకాశం వస్తా ఉంది. ఈరోజు మీరు ఇంకో పక్క చూస్తే ప్రపంచంలో ఉండే ముఖ్యమైన సంస్థలు, వాల్మార్ట్ కాని, ఓలం కాని, ఐటీసీ కాని, శ్రేష్ట కాని, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ మనం తయారు చేసిన వస్తువుల్ని ప్రపంచం మొత్తం మార్కెటింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే డిజిటల్ మార్కెటింగ్ లో పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉగాది రోజున మనం దీనికి శ్రీకారం చుడుతున్నాం. ఫ్లిప్కార్ట్ కాని, స్నాప్డీల్ కాని, గోకూప్ కాని, టైజర్ కాని, ఇలాంటి కంపెనీలని వచ్చే పరిస్థితి వస్తా ఉంది. నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, మీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా మీలో ఒక చైతన్యం రావాలి. ప్రతిరోజు మీరు ఆలోచించాలి. ఇంటికి ఒక కంప్యూటర్ లిటరేట్ తయారు కావాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక చిన్న వ్యాపారవేత్త తయారు కావాలి. ఒక చిన్న వ్యాపారవేత్త స్లోగా పనిచేసుకుంటా పోతే రాబోయే రోజుల్లో పెద్ద వాణిజ్యవేత్తగా తయారయ్యే అవకాశం వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి జరగాలంటే నాగరిక ప్రపంచంలో కొన్ని పనులు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఈసారి మీరు డబ్బులు సంపాదించడం, నెలకు 10,000 రూపాయలు మెంబర్కి సంపాదించాలి, అది మొదటి టార్గెట్. 82 లక్షల మంది, 85 లక్షల మంది ఉన్నారు. 85 లక్షల మంది ఆవరేజ్న 10,000 రూపాయలు సంపాదించే మార్గం రావాలి. ఆ 10,000 సంపాదించుకుని మళ్లీ ఫర్దర్ గా ముందుకు పోయే మార్గాన్ని మనం అన్వేషించాల్సిన అవసరం ఉంది. మీకు తెలివితేటలున్నాయి, నైపుణ్యం నేర్పిస్తే మీ ఊర్లో ఉండే వనరులు ఉపయోగించుకుంటే, అవసరమైతే వనరులు కూడా ఇంపోర్ట్ చేసుకుని బయటని తీసుకొచ్చి మీ యొక్క శక్తితో పనులు చేయగలిగితే దానివల్ల ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో ఉంటారు, ఇంటి పనులు చేసుకుంటారు, అదే సమయంలో చిన్న చిన్న మెషిన్లు ఉన్నాయి, అవన్నీ పెట్టుకుని మీరు చిన్న చిన్న పరిశ్రమ మార్గం పెట్టుకొని చేసుకోగలిగితే, ఒక టైలరింగ్ కానీ, ఒక పచ్చళ్ళు తయారు చేయడం కానీ, లేదంటే టాయిలెట్స్ క్లీన్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ కానీ, ఏదైనా సరే ఆకాశమే హద్దు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి డిమాండ్ ఎట్టుందో మేము ఇస్తాం. ఈరోజు మధ్యాహ్న భోజనం డాక్రా సంఘాలకే నేను ఇచ్చాను. అన్ని స్కూల్స్ లో టాయిలెట్స్ అన్ని కూడా మెయింటైన్ చేసే బాధ్యత మీకే అప్పజెప్పాం. 14,000 స్కూల్స్ లో నర్సరీని మెయింటైన్ చేసే బాధ్యత మీకే అప్పజెప్పాం. ఇదే మార్గం, దీనికి కావలసిన ముడి సరుకులన్నీ మిమ్మల్నే తయారు చేయమంటున్నాం. పెద్ద పెద్ద వాల్మార్ట్ లాంటి సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నాం. మనం తయారు చేసే వస్తువులు వాళ్ళు అమ్మడం, వాళ్ళు ప్రపంచంలో వచ్చే వస్తువులు మన డాక్రా సంఘాల ద్వారా అమ్మిచ్చే ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈరోజు మహిళా దినోత్సవం ప్రపంచమంతా చేస్తున్నారు. 2030కి ఈ మహిళా దినోత్సవం యొక్క ముఖ్యమైన ఉద్దేశం, యునైటెడ్ నేషన్స్ చెప్పింది, అందరికీ సమానత్వం రావాలని. ఆ సమానత్వం 2030కి ప్రపంచమంతా వస్తే 2025కి ఆంధ్రప్రదేశ్ రావాలనేది నా అభిమతం. తప్పకుండా సాధిస్తాం, సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్క మహిళ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి. ఇది జరగాలంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామిక వేత్తగా వాణిజ్యం చేసే పరిస్థితి రావాలి. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ లిటరేట్ కావాలి. రెండోది, చదువుకోని ఆడబిడ్డలు ఏ వయస్సు అయినా పర్వాలేదు, చదువుకోవాలి, సంతకం పెట్టేది నేర్చుకోవాలి, లైఫ్ స్కిల్స్ నేర్చుకోవాలి. అంటే మన జీవితానికి ఎలాంటి చదువు కావాలనో, వ్యవసాయం చేస్తే వ్యవసాయం, లేకపోతే వ్యవసాయ ఆధారంగా ఉండే డైరీ కానీ, కోళ్ల పెంపకం కానీ, పొట్టేళ్ల పెంపకం కానీ, దీనికి కావలసిన చదువు,
ఇలాంటి చదువు చదువుకుంటే మన ఆరోగ్యం గురించి మన పౌష్టిక ఆహారణ గురించి మన పరిశుభ్రత గురించి మనం చదువుకుంటే ఆ చదువు మీద 5వ తరగతి పరీక్షలు రాయొచ్చు 10వ తరగతి పరీక్షలు రాయొచ్చు బిఏ రాయొచ్చు ఎంఏ రాయొచ్చు దానిపై రీసెర్చ్ చేసి పిహెచ్డి కూడా చేసే అవకాశం ఉంది మొన్న నేను ఒక మహిళతో మాట్లాడాను 8వ సంవత్సరం అంటే పెళ్ళైనప్పుడు 8వ తరగతి చదివేటప్పుడు పెళ్ళైంది పెళ్ళైన తర్వాత నిలిపేయాలనుకుంటే కాదనే పట్టుదలతో ఇంటర్మీడియట్ పాస్ అయ్యింది బిఏ పాస్ అయ్యింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యింది పిహెచ్డి చేసింది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేసే పరిస్థితికి వచ్చింది నేను ఆ విషయం మిమ్మల్ని కోరుతున్నా ప్రతి ఒక్క మహిళ ఒక శక్తివంతమైన మహిళగా తయారు కావాలి మీరంతా కూడా డబ్బులకు వేరే వాళ్ళపై ఆధారపడకూడదు మీరే సంపాదించుకునే పరిస్థితి తీసుకురావాలి ఇవి చేసుకుంటనే నేను ఒక 20 పాయింట్లు మీకు ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నా ఈ రోజు ఈ 20 పాయింట్ల ప్రోగ్రామ్ లో మీరందరూ ముందుకు పోవాలి మొదటి ప్రోగ్రామ్ మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక కంప్యూటర్ లిటరేట్ ఉండాలి అందరూ కూడా చదువుకోవాలి మీరు చదువుకోవడమే కాకుండా మీ ఊర్లో 100కి 100% అందరికి చదువుపించాలి రెండోది మీ అందరిలో ఒకటే కోరుతున్నా ప్రతి ఒక్క ఇంట్లో వంట గ్యాస్ ఉండాలి పేద మహిళలు వంట గ్యాస్ తో చేసుకోవాలి దాన్ని కూడా పూర్తి చేయాలి మూడోది మీరు చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలి ఆత్మ గౌరవంతో బతకాలి దీనికోసం మీరు శ్రీకారం చుట్టాలి మీ గ్రామాలు ఓడిఎఫ్ గ్రామాలుగా మీరు డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది అదే మరిగా 35 సంవత్సరాల వయసు పైన ఉండే వాళ్ళకి మాస్టర్ చెకప్ కింద ఒక మాస్టర్ కార్డ్ ఓటిస్ హెల్త్ చెకప్ కు కార్డ్ ఇస్తాం మీకు చెస్ట్ క్యాన్సర్ గాని మీకు ఇంకా ఏమైనా గైనిక్ ప్రాబ్లమ్స్ గాని ఇవన్నిటి కూడా ఫ్రీగా చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను దాన్ని కూడా అందరికీ చెకప్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది